నమస్కారం అండి. ప్రజల ముందు 1100 కాల్ సెంటర్ స్వాగతం అండి. నా పేరు శ్రీను. చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలమండి? కంప్లైంట్ నెంబర్ రాసుకోండి. ఇంత ముందు కంప్లైంట్ ఇచ్చున్నావు, దాన్ని రెస్పాన్స్ అవడం వల్ల ఫోన్ చేస్తామన్నారు, మళ్ళీ చేపిస్తామన్నారు. చెప్పండి. 1100 నా పేరే రంగయ్య ఉంటది. హలో, లైన్ లో ఉండగలరండి, సమయం పడుతుంది. చెప్పండి. దరఖాస్తు అనేది కూడా 30/10/2018 మీరు నమోదు చేసుకోవడం జరిగింది. అవును, 5 రోజులు అయింది. 6 రోజులు దరఖాస్తు 5/11/2018 అండి. ఈ రోజే మీ యొక్క మండలాభివృద్ధి అధికారి వారి దగ్గర నుంచి మీ యొక్క అత్యత పరిష్కరించిన వేదిక సమర్పించడం అనేది మీకు సంబంధించినంత వరకు స్ట్రీట్ లైట్లు కొరకు దరఖాస్తు అనేది చేసుకుని ఉన్నారు. ప్రస్తుతం నాగిరిపాడు గ్రామం నందు ఎల్ఈడి లైట్ అనేది కూడా బిగించడం జరిగినది, కావున ఈ సమస్య పరిష్కరించడం జరిగిందని తెలియజేశారు. ఈ యొక్క ప్రాంతంలో ఎల్ఈడి లైట్ బిగిస్తున్నారండి కదండి? అయ్యా, బిగించినారు, బిగించినోట్లకి కరెంట్ రాలేదండి. మేము ఇంటి పేసి ఇచ్చినాము, అవి పనిచేయడం లేదు. బిగించినోట్లకి కనెక్షన్ లేదని చెప్పినాము, దాని గురించి కంప్లీట్ చేసాము. వాళ్ళు బిగించారని మీకు ఇంటి మీద ఇచ్చే మేము చెప్పింది కూడా దాంట్లో చూడాలి కదా. క్షమించారు సార్, ఆల్రెడీ అక్కడ లైట్స్ అయితే బిగించడం జరిగింది. పవర్ సప్లై అనేది కూడా మీరు కరెక్ట్ గా కనెక్షన్ అవ్వలేదని చెప్తున్నారు కాబట్టి మీరు సమస్య గురించి మీ యొక్క పంచాయతీ అధికారులు తెలియజేశారండి, సెక్రటరీ గారికి. కానీ పంచాయతీ సెక్రటరీ గారికి తెలియజేశారండి? మేము అడుగుతున్నాం సార్, మిమ్మల్ని పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పారండి ఆ ప్రాబ్లం గురించి? చెప్పినారు, వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయితే కదా, మేము చెప్పి వారం అయింది. మీరు బిగించే వారం రోజులు అవుతుందని చెప్తున్నారు కదండి? వారం కాదండి, బిగించే 1.5 నెలలైంది. బిగించే 2 నెలలైంది. 2 నెలలైంది బిగించే. 2 నెలలు అవుతుంది. మీరు మీరు వారికి తెలియజేసి 1 రోజులు అవుతుందండి? 1 రోజులు మీకైంది తెలియజేసి. వాళ్ళకి ఎప్పుడో చెప్పినా వాళ్ళు పట్టించుకోవాలి ఎవరు. క్షమించాలి సార్, ఆ ప్రాబ్లం గురించి మా తరపు నుంచి ఎండిఓ గారికి మీరు రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ సమస్య గురించి ఫార్వర్డ్ చేసి ఆల్రెడీ అక్కడ కూడా జరిగింది, రెస్పాండ్ అవ్వాలి కదా. అవునండి, వారి తరపు నుంచి తెలియజేసిన ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆల్రెడీ దానికి సంబంధించిన వివరాలు అనేవి కూడా మీ పంచాయతీలు తెలియజేశారు అని చెప్తున్నారు, కానీ రెస్పాన్స్ అవ్వలేదని చెప్తున్నారు కాబట్టి. అవును, పొద్దులకి మేము కంప్లీట్ ఇస్తానే ఉన్నాం 2 నెలల నుంచి. క్షమించారు సార్, అంటే మీ మీ యొక్క ఏరియా మాత్రం ఎలా ఉందండి, లేకపోతే మొత్తం మీ విలేజ్ మొత్తం అలాగే ఉందండి? మా విలేజ్ లో మాత్రం, మా ఊరు మాత్రం అట్టుంది, మిగతా ఊర్లో వెలుగుతున్నాయి లైటింగ్ అనేది ఉన్నది. మా ఊర్లో మాత్రం లేదు, 2 నెలలైంది బిగించి రెస్పాన్స్ లేదు. ఈ ఊరు రావడం వల్ల బిగడం లే, లైటింగ్ లేదు. మా తరపు నుంచి మరొకసారి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాము. ఒకసారి మీరు ఎండిఓ ఆఫీస్ కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలియజేయగలరండి. ఎండిఓ ఆఫీస్ కి పోయేటప్పుడు మీరు 1100 పెట్టడం దేనికి? మా తరపు నుంచి ఫార్వర్డ్ చేస్తాను సార్, త్వరగా మీ యొక్క సమస్య సాల్వ్ అవ్వాలి అంటే అధికారికి మీరు తెలియజేసే ఇన్ఫర్మేషన్ అనేది ఎండిఓ ఆఫీస్ లో అధికారికి ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఎందుకు ఫోన్ కొట్టడం మాకు? క్షమించారు సార్, మీరు చెప్తుంది ఏంటంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మేము అధికారికి ఫార్వర్డ్ చేస్తాం సార్. అయితే ఎండిఓ ఆఫీస్ కి ఫార్వర్డ్ అయినప్పుడు దానికి సంబంధించినంత వరకు ఎండిఓ గారికి యొక్క ప్రాబ్లం గురించి వివరంగా మీరైతే తెలియజేస్తారని చెప్పేసి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాము. మీకు పాసిబిలిటీ ఉన్నట్లయితే కనుక మీరు కలిసి తెలుసుకోండి సార. కలిసినట్లయితే వాళ్ళు ప్రాబ్లం చెప్తారు కదండి, ఇలా చేస్తున్నారు మా ఏరియాకి సంబంధించిన చెప్తే సాల్వ్ అయ్యే విధంగా వారు చర్య తీసుకుంటారు సార్.
లేకపోతే మా తరపు నుంచి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాము మరొకసారి. వారం నుంచి చేస్తానే ఉన్నారు. మీ యొక్క అప్లికేషన్ అయితే పెట్టుకున్న రోజు నుంచి నెల రోజుల పైన టైం పడుతుంది సార్ సాల్వ్ అవడానికి. అంటే ఇప్పుడు నెల రోజుల్లో మూడు నెలలు నాలుగు నెలలు అయినా కానీ 1100 పర్వాలేదు అంటారా? ఇమీడియట్గా రియాక్షన్ అయినప్పుడు 1100 రియాక్షన్ అయినప్పుడు దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి. ఎంబ్రియాస్ గా పోయి ఆర్డర్ తీసుకుంటావా? వాళ్ళు రెస్పాండ్ కాదు కదా మీకు చెప్తున్నా. మీకు చెప్తున్నదా? సంవత్సరానికి 360 రోజులు చెప్తారా లేకుంటే 3 రోజులు చెప్పినారు ఇప్పుడు మళ్ళీ నెల చెప్తున్నారా? క్షమించాలండి, 3 రోజులు అనే ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయబడదు. మీరు తెలుసుకోవడం కొరకు డీటెయిల్స్ 3 రోజుల తర్వాత కాల్ బ్యాక్ చేయమని ఉంటారు. మీ ఇన్ఫర్మేషన్ అనేది మాకు తెలియజేసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ పట్ల మీకు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మరొకసారి మేము రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాము. వారి దగ్గర నుంచి వెరిఫై చేసి చెప్తారు. మీకు పాసిబిలిటీ ఉంటే అధికారిని కలవండి సార్. ఒకవేళ మీరు కలిసి అవకాశం లేకపోతే మా నుంచి ఫార్వర్డ్ చేస్తాను. వెయిట్ చేయండి. వాళ్ళకి చెప్పినాము ప్లస్ ఎండి వాళ్ళకి చెప్పినాము లైట్లు వెళ్ళలేదని మీకు చెప్తున్నాం. ఇంకా లాస్ట్ ఇంకా చేద్దని చెప్తారా? అట్లా సేమ్ అవునండి. ఆ రోజుల్లోపు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందని ఏ అధికారి తెలియచేయండి. మీ యొక్క అప్లికేషన్ పెట్టిన డేట్ నుంచి సాల్వ్ అవుతాను. నెల రోజుల పైన టైం అయితే పడుతుంది సార్. అంటే ఈ లోపల ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. మురుగుంట్లో అయితే అవి కూడా నెల రెండు నెలలు పడతాయా? మురుగుంట్లో కాలువలు దొవేది ఏమన్నా నీట్నెస్ లేకుండా నెలల కాలం గడిచే నెల రోజుల వరకు రెస్పాన్స్ కారా మీరు? ఏ చిన్న విషయానికే రెస్పాన్స్ కాలేదంటే మీరు ఇంకా మురుగుంట్లో కాలువలు ఎల్లవలు వాళ్ళు వరదలు కానీ వచ్చి ఇంకా సంవత్సరాలు కారేమనా? సంవత్సరం అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయబడదు. మా దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం చెప్తున్నాము. అప్లికేషన్ అయితే ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, టైం మీద పడుతుంది. మా తరఫు మరొకసారి ఫార్వర్డ్ చేస్తామండి. మీకు పాసిబిలిటీ ఉన్నట్లేదు అధికారిని కలిసి తెలుసుకోండి. ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే మా తరఫు ఆ రోజులో జరుగుతుంది అది చెప్పండి. 60 రోజుల కంటే 30 రోజులు చెప్తే మీరు ఎట్టనే? క్షమించాలండి, మీ యొక్క ప్రాబ్లం అయితే మాత్రం అప్లికేషన్ పెట్టిన రోజు నుంచి నెల రోజుల పైన అయితే టైం పడుతుంది సార్ సాల్వ్ అవ్వడానికి. అధికారి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మీరు ఒకవేళ దానికి సంబంధించి సాటిస్ఫై కాకపోతే మీకు పాసిబిలిటీ ఉన్నట్లేదు అధికారిని కలవచ్చు, ప్రాబ్లం లేదు. అప్లికేషన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకుని కలవండి. ఒకవేళ ఐడి నెంబర్ ఇచ్చినారు కదా, నేను ఇచ్చినారు కదా ఇంతకుముందు నీకే చెప్పిన ఐడి నెంబర్ అవునండి. ఆ నెంబర్ అనేది తీసుకుని ఎండిఓ గారిని కన్సల్ట్ చేయండి. మీ ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ అవుతుంది. ఒకవేళ మీరు కలిసే అవకాశం లేకపోతే మా తరఫు ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళకి ఏడుకుంటే 10 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని మేమే మాట్లాడొచ్చాం కదా. మీకు చేయాల్సిన పని ఉన్నదా? ఛార్జీ పెట్టుకోమో 10 రూపాయలు వాళ్ళకే చెప్పింది కదా, మీకెందుకు చెప్తున్నాం 2 నెలల నుంచి చెప్తున్నాదనే? క్షమించాలండి, మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఈ రోజు 5 డేస్ మాత్రమే అవుతుందండి. దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది కూడా అధికారులు తెలియజేస్తారు, వెయిట్ చేయండి. అంటే 5 డేస్ అయితే కాదా? అప్లికేషన్ అయితే మాత్రం 4 రోజుల పైన టైం పడుతుంది సార్ ఇక్కడ. ఓకే కాదండి, 4 రోజులు అంటే ఇప్పుడు 7 రోజులు వచ్చే 4 రోజులు పడుతుందా? 4 రోజులు కొట్టుకోమైనా కానీ 4 రోజుల తర్వాత సాల్వ్ చేస్తారు గవర్నమెంట్? క్షమించండి, ప్రాబ్లం తగ్గట్టు దానికి సంబంధించిన 4 రోజుల టైం అయితే పడుతుంది సార్ కంప్లైంట్ సాల్వ్ అవడానికి. కంప్లైంట్ అయితే క్లోజ్ అవ్వలేదు, టైం పడుతుంది, వెయిట్ చేయండి సార్. ఎల్లవలు వాగులు వచ్చి 4 రోజులు పడుతుందా? కొట్టుకోపోయినా మళ్ళీ 4 రోజుల తర్వాత చేస్తారు గవర్నమెంట్? క్షమించాలండి, దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదండి. మీరు పెట్టుకున్న కంప్లైంట్ గురించి చెప్తున్నాము. ఈ యొక్క అప్లికేషన్ అయితే సాల్వ్ అవడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. అయితే మొత్తానికి మాకు 1100కి ఫోన్ చేయొద్దు అంటారు? క్షమించాలి సార్, మీకు పాసిబిలిటీ ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది అధికారిని కలిసి తెలుసుకోండి. ఒకవేళ తెలుసుకోలేని పక్షంలో మాత్రమే చెప్తాము, వెయిట్ చేయండి. సరే అయితే.